హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఈరోజు ఒక నా లైఫ్నే మార్చేసిన ప్రోడక్ట్ గురించి మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకు అంతగా నేను ఫీల్ అవుతానంటే, నాలాగా మంచిగా అందరూ బెస్ట్ రిజల్ట్ తీసుకోవాలని నా కోరిక అన్నమాట. నేను ఎప్పుడు నా ఛానల్లో అప్పుడప్పుడు చెప్తా అంట న్యూట్రిషన్ ఫుడ్ గురించి. అదేనండి ఇది, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఫుడ్. ఇది వచ్చిన తర్వాత నా లైఫ్లోకి చాలా మార్పులు, చాలా చేంజ్ అయితే వచ్చింది. అలాగే మీకు ఒక మంచి గుడ్ న్యూస్ కూడా చెప్తా ఈ వీడియో ఎండింగ్లో. ఈ న్యూట్రిషన్ గురించి ఇది వచ్చిందండి. ఇది వచ్చే దీనికన్నా ముందు ఆఫ్టర్, అంతకుముందు బిఫోర్ నా లైఫ్ ఎట్లా ఉందో, ఇది వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఎలాగా ఉందో మీకు చెప్తా నేను. దీనికన్నా ముందు నేను ఉండేది 5 అడుగులు ఎత్తు ఉంటా. 5 అడుగులు ఎత్తు ఉండేదానికి నా వెయిట్ వచ్చేసి 87 కేజీలు. భారీగా స్కిన్ అంతా బ్లాక్గా, ఇక్కడ మెడ అంతా చాలా బ్లాక్గా, పింపుల్స్ తోటి మచ్చలతోటి నిండిపోయి ఉండేది, చాలా బ్లాక్గా ఉండేదాన్ని. అసలు హాస్పిటల్లకి అయితే చాలా డబ్బులు అయితే ఖర్చు అయ్యేవి, పీరియడ్స్ సరిగా రావు, రాకపోతే వచ్చేదానికి హాస్పిటల్కి వెళ్ళాలా, వచ్చిన తర్వాత అవి ఆగిపోవడానికి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలా. విపరీతమైన దగ్గు, విపరీతమైన జ్వరము, జలుబు వదిలిపెట్టేవి కాదు. నెలలో ఒకసారన్నా జ్వరం వస్తుంది, 2 వారాలలో ఒకసారన్నా జలుబు, గ్యాస్ ట్రబుల్, విపరీతమైన గ్యాస్ ట్రబుల్ కూడా ఉన్నింది నాకు. కడుపు నొప్పి లేదులేదా, చాలా మందికి ఉంటుంది, చాలా మందికి ఉండే వాళ్ళు మనకు లేదు కానీ గ్యాస్ ట్రబుల్, విపరీతమైన గ్యాస్ ట్రబుల్ ఉన్నింది. బాడీ పెయిన్స్ ఉండేవి. నేను వచ్చేసి వాలంటీర్గా పనిచేశాను. నాకు అంగడి కూడా ఉంది, ఇంట్లో అంగడి ఉండడం వల్ల పని అయితే ఉంటుంది, కానీ శారీరక శ్రమ ఎక్కువగా ఉండే పని అయితే ఉండదు కదా. ఇంట్లో అంగడి అమ్మడము, ఇంటి పని వంట చేసుకోవడము, పిల్లల్ని చూసుకోవడము, ఇంకా ఏదైనా మిషన్ కొట్టుకుంటా. మిషన్ అంటే మనమేం తొక్కేది కాదు, మోటర్ అట్లయినా కానీ వర్క్ చేసినా కానీ శారీరక శ్రమ తక్కువ కాబట్టి. అలాగే నా ఫుడ్ హ్యాబిట్స్, టైం టు టైం తినేదాన్ని కాదు. మార్నింగ్ ఫుడ్ వచ్చేసి నిద్ర లేచేదే నేను వచ్చేసి 6:30 లేస్తాను. ఈ 7 లేచినా కానీ అసలు లేవబుద్ధి కాదు. నైట్ అయితే నిద్రే పట్టేది కాదు. అప్పుడు 7 లేచినా కానీ 9:00, 10:00 టిఫిన్ తినడము, లేదంటే కన్నా ఇంకా 6:00 ఏదైనా పని ఏదన్నా ఉంటే కన్నా టీ కాఫీ తాగేదాన్ని, బాగా కాఫీ తాగేదాన్ని. టీ కాఫీ అంటే బాగా ఎంత గ్లాస్ మైన, పెద్ద గ్లాస్ మైన కాఫీ తాగుతానే, కాఫీ తాగుతూ ఉండేదాన్ని. కాఫీ తాగేది మధ్యాహ్నం పూట అయితే, ఇంకా అన్నం టైంకు తింటా, లేకపోతే లేదు ఏదైనా పనిలో ఉండి, పని సంపాదన అనేసి ఆరోగ్యాన్ని పట్టించుకోవడమే మానేసిన నేను. నేనే కాదండి, చాలా వరకు చాలామంది ఇదే దశలో ఉండారు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉంటాయి, ఆరోగ్యం ఉంటే మనం డబ్బులు సంపాదించగలుగుతాం, మన కళలు నెరవేరుతాయి, మన కోరికలు అనేది మనం అన్నీ తీర్చుకోగలుగుతాం. మనం ఆరోగ్యం ఉంటే మన లైఫ్లో మనం ఉంటాము. కానీ నేను అప్పుడు వచ్చేసి టయానికి అన్నం తినేదిలే, మధ్యాహ్నం తిన్నా కూడా తిన్నామంటే తిన్నాం, దాంట్లో ఏమన్నా మనకు మంచిగా శరీరానికి అవసరమైనవి అందిస్తానమ్మా, మన శరీరానికి ఎలాంటి శక్తి కావాలి అలాంటిది ఏం ఆలోచించేది ఏమి ఉండదు. ఏదుంటే అది, ఏ కూర ఉంటే ఆ కూర, ఏదుంటే అది తినడమే. సాయంత్రం అయ్యేసరికి ఏమైనా స్నాక్స్, బజ్జీలు అంట అట్లాంటివి, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, గోబీలు అంట ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ, జంక్ ఫుడ్ తినడము, అంటే కేకులు అలాగా జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకునేదాన్ని. మళ్ళీ ఈ నైట్ అయితే కదా మళ్ళీ అన్నమే, నైట్ కూడా అన్నమే తీసుకునేదాన్ని. ఇట్లా నాకు పని ఏమో చేసినా కానీ ఆకలి సరిగా వేసేది కాదు, నిద్ర సరిగా పట్టేది కాదు, ప్లస్ ఈ అనారోగ్యాలు. ఇంకా దానితో నాకు పెళ్ళి అయిన తర్వాత 7 ఇయర్స్ వరకు పిల్లలు లేరు. అప్పుడు IUI ట్రీట్మెంట్ తీసుకుంటే మా సాజిద్ పుట్టినాడు, వాడికి ఇప్పుడు మళ్ళీ 7 ఇయర్స్ కంప్లీట్ అయింది లాస్ట్ మంత్కి. అయినా పిల్లలు లేరు మాకు, అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల మళ్ళీ సేమ్ ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పింది. అలా ఉండే నా జీవితము. ఇంకా ఈ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత ఇది ఎలాగ వచ్చిందంటే, మా అక్క వచ్చేసి మా నూర్జహాన్ అని వీడియోలలో మీరు చూసి ఉంటారు, మా ఓన్ సిస్టర్, తను వచ్చేసి భారీ వెయిట్తో, 104 కేజీల వెయిట్తో చాలా ఇబ్బంది పడేది, చాలా భారీగా ఉండేది. అక్కడ ఎవరో వాళ్ళ ఫ్రెండ్ చెప్పడం వల్ల, అక్కడ వెల్నెస్ సెంటర్కి వెళ్ళడం వల్ల, సెంటర్ ఉంది వెల్నెస్ సెంటర్కి వెళ్ళి తను అక్కడ బాడీ చెకప్ వేయించుకోవడం వల్ల, తనకు ఆరోగ్యం మీద అవగాహన, వాళ్ళు చెప్పే మన వెల్నెస్ కోచ్ ఉంటారు అక్కడ, వాళ్ళు చెప్పేవన్నీ వినడం కానీ నేర్చుకోవడం కానీ, మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మనం ఎలాగా అక్కడికి అన్నీ నేర్చుకొని, తను సడన్గా ఒక
నేను చూడక 3 మంత్స్ అయినప్పటికి 3 మంత్స్ తర్వాత దాదాపు తను చానా కొంచెం తగ్గినట్టుగా ఫోటోలు అంది వాట్సాప్ లో పెట్టేది అది చూసిన తర్వాత ఏంది ఇట్లాను చెప్తా అనింది నేను న్యూట్రిషన్ పోదనానే వెయిట్ తగ్గనంటే ను తగ్గినా చూద్దాంలే ఆయన్ని సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి నేను రాను నేను ఎందుకు వచ్చా ఉంటే మళ్ళీ నేను ఇంట్లో ఉంటే నీకేమి అట్లా ఇట్ అనేదాన్ని నా లాగుతో నేను కూడా చాలా విపరీతంగా బాధపడేదాన్ని మనసులో అయితే డిప్రెషన్ ఎక్కువగా ఉండేది ఓవర్ వెయిట్కి వెళ్ళిపోతానా ఏంది ఎంతవకాలం ఏదైనా చేస్తా వాకింగ్ చేస్తాను డైటింగ్లు ఏదైనా చేస్తా ఏదైనా యూట్యూబ్లలో చూసి నేను కూడా డైటింగ్లు అట్లా చేస్తా అండి దాన్ని చేసినా కానీ ఒక 5-6 కేజీలు తగ్గుతా మళ్ళీ దాన్ని వదిలేస్తా మళ్ళీ ఏదో విధిగా తయారవుతాం పొట్ట సైజ్ అయితే ఇట్లా కూర్చుంటే కూడా ఈడి వరకు ఉండేది నల్ల పొట్ట సైజ్ వచ్చేసి 45 ఇంచులు ఉనింది అది వచ్చేసి తర్వాత చాలా ఇబ్బందిగా ఉండేది నాకైతే బాడీ అంతా ఒక రకంగానే పొట్ట చూసుకుంటే ఏంది ప్రెగ్నెంట్ అని అనేవాళ్ళు చాలా ఇబ్బంది పడేదాన్ని తర్వాత నేను కూడా మా అక్క చెప్పింది కదా అక్కడ కూడా న్యూట్రిషన్ సెంటర్కి వెళ్ళిన అక్కడ వెళ్తానే ఇంకా నా వయసు ఎంత అని అడిగినారు సార్ వాళ్ళు నేను 33 అని చెప్పిన 34 అని చెప్పిన ఎక్కడ నీకు 34మా 69 సంవత్సరాల వయసు ఉండే వాళ్లకు ఉన్నట్లుగా నీ బాడీ పార్ట్స్ అనేవి పనిచేస్తున్నాయి విజరల్ ఫ్యాట్ అనేది చాలా 44 ఉండింది ఇంకా అలాగే బోన్ వెయిట్ తక్కువ మజిల్ వెయిట్ తక్కువ ఇంకా కొలెస్ట్రాల్ విపరీతంగా 44 ఉండింది అది ప్రమాద స్థాయిలో ఉండిందంట అంటే కొలెస్ట్రాల్ ఎక్కువైతే బ్లడ్లో కూడా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది కదా ఆ నరాలలో కూడా కొవ్వు అనేది స్టోరేజ్ ఎక్కువ అయిపోయింది అనమాట అంత హెవీ రిస్క్లో ఉండేది అంత పర్సంటేజ్లో ఉండేది నా కొలెస్ట్రాల్ కూడా ఇంకా సరే ఆయన చెకప్ వేసినారు సరే చూద్దాము ఇంతగా చెప్తా అంటారు కదా ఎలాగో నేను ఆమె బాగా అయింది కదా సరే నా మా సిస్టర్ నాకు మంచిగా చెప్తారు తనకు బాగుంటేనే కదా నాకు సజెస్ట్ చేస్తుంది అనే ఉద్దేశం మనసులో పెట్టుకొని ఇంకా నేను కూడా న్యూట్రిషన్ ఫుడ్ అనేది తీసుకున్నాను తీసుకున్నాక 1 మంత్కి నేను 4.5 కేజీ వెయిట్ లాస్ అయ్యాను అవన్నీ మీరు లాస్ట్ నా ఓల్డ్ వీడియోస్లలో చూడొచ్చు ఒక్క నెలకి 4.5 కేజీ అలాగా 4 మంత్స్కి 16 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను నేను చాలా హ్యాపీగా అనిపించింది నాకు అలాగా వెయిట్ లాస్ అంటే వెయిట్ లాస్ అవ్వడంతో పాటు మంచిగా ఆరోగ్యం బాగా ఆరోగ్యం గురించి కూడా రిజల్ట్ అనేది తీసుకున్నాను నేను నాకు గస అనేది పోయింది ఆయాసం ఉనింది అది కూడా పోయింది గ్యాస్ ట్రబుల్ ఉనింది పోయింది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి పీరియడ్స్ రెగ్యులర్ అయినాయి ఇంకా బాడీ పెయిన్స్ విపరీతంగా ఉండేది చెయ్యి అయితే చాలా నొప్పి వచ్చేది ఇక్కడ చెయ్యి నొప్పి వచ్చిందంటే అది గుండెకి సంబంధించి పెయిన్ అంట అది కూడా ఇక్కడ నొప్పి వచ్చిందంటే కదా హార్ట్ అటాక్ సంబంధించింది అంట అది కూడా అలాంటిది అది కూడా పోయింది పొట్ట సైజ్ అయితే చాలా బాగా తగ్గిపోయింది ఇట్లా కూర్చుంటే కూడా ఇట్లా వెనక్కి కూర్చుండేదాన్ని ఇట్లా ముందుకి ఇట్లా వంగి కూర్చుండేదాన్ని కాదు పొట్ట సైజ్ అంతా బాగా మీరు ఆ పాత వీడియోస్లో కూడా చూడొచ్చు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అక్కడికి పోతే అంటే ఇవన్నీ నేను షేక్ ఎట్లా చేయాలో చూపిస్తాను షేక్ తాగాలి మార్నింగ్ లేస్తానే అర్లీ మార్నింగ్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వాడినప్పటి నుంచి నేను నిద్ర లేవగలుగుతున్నాను 5:30 కల్లా నిద్ర లేస్తాను లేచిన వెంటనే ఒక గ్లాస్ గోరువెచ్చటి నీళ్లు తాగుతాను తర్వాత ఇంకొక గ్లాస్లో అఫ్రెస్ అనేది తీసుకుంటాను ఇది మాకు 4 టైమ్స్ చెప్పినారు నా వెయిట్ని బట్టి నాకు నేను స్టిల్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇలాగే మెయింటైన్ చేస్తున్నాను అయితే ఏ రోజు మనం పస్తు ఉండాము ఆకలిగా ఉండి మనం ఆకలి తట్టుకొని వెయిట్ తగ్గినామనే ఫీలింగ్ అయితే ఏ రోజు లేదు శుభ్రంగా కడుపు నిండా తింటున్నాము బాగా వెయిట్ లాస్ అవ్వాము ఆరోగ్యంగా అది హెర్బలైఫ్ న్యూట్రిషన్లో మాత్రమే సాధ్యము ఇలాగా ఒక్క చిన్న స్పూన్ ఉంది కదా కొద్దిగా వేసుకొని అలాగా ఒక గ్లాసు హాట్ వాటర్ వేసుకొని తాగాలి ఇలాగా వచ్చేసి ఇది మార్నింగ్ నీళ్లు తాగడం కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నాకు వచ్చేసి 3.5 లీటర్ నీళ్లు చెప్పినారు నేను ఆ నీళ్ళు అనేది నైట్ 8:00 లోపల నా నీళ్ళు అనేది అయిపోయేస్తాను అనమాట ఖచ్చితంగా తాగుతాను నేను అంటే 4 అఫ్రెస్లు కూడా దాంట్లోనే ఇంకా షేక్లో ఒక 1 లీటర్ వాడతాము ఇప్పుడు షేక్ ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది న్యూట్రిషన్ వాడేటప్పుడు ఎలాంటి పథ్యం అనేది ఏం లేదు ఫ్రెండ్స్ అన్ని ఆహార పదార్థాలు నాన్ వెజ్ కూడా తినచ్చు నాన్ వెజ్ వచ్చి మధ్యాహ్నం పూట మాత్రమే తినాలి అంతేగాని ఇంత తినాలి అంత తినాలి అనేం ఉండదు ఇంకా మనకు చెప్తారు 1 కప్పు రైసు 2 కప్పులు కూర అన్నమాట ఒకవేళ నాన్ వెజ్ అయితే 1 కప్పు కూర ఇంకొకటి ఏదైనా తీసుకోవచ్చు
అలాగా మంచిగా ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా వెయిట్ లాస్ అయ్యాను, 16 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను ఫ్రెండ్స్. దీంట్లో మిక్సీలో వచ్చేసి 300 ml వరకు వాటర్ తీసుకోవాలి. మామూలు నార్మల్ వాటర్ అయినా తీసుకోవచ్చు, కూల్ వాటర్ అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వాటర్ కూడా మనకు చెప్పిన 3 ముక్కలు నీళ్ళల్లోనే, అప్పటికే నాకు 1 లీటర్ అయిపోయినాయి నీళ్ళు. ఇంకా మిగతా ఇంకా 2.5 అనేది నేను బాటిల్ పెట్టుకుంటాను, నేను నైట్ అయ్యాకే కంప్లీట్ చేస్తాను. ఇది వచ్చేసి మిల్క్ పౌడర్ అన్నమాట, షేక్ మేట్ అంటారు. షేక్ మేట్ వచ్చేసి 1 స్పూన్ వేసుకోవాలి. ఏ బాక్స్కు సంబంధించి ఆ డబ్బాలోనే స్పూన్ అనేది ఇస్తారు, అలాగా 1 స్పూను. మీరు ఎప్పుడైనా ఇట్లా బాక్స్ ఇట్లా డబ్బాలు తీసుకునేప్పుడు అలాగా తలకొట్టు తీసుకోవడానికి ఆ కవర్ని ఒక సైడ్కి అనేది పైన లేబుల్ని నీట్గా కట్ చేసుకొని ఉంచుకున్నట్లయితే తలకొట్టి తీసుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ ఫార్ములా 1 అన్నమాట, రోజ్ కేర్ ఫ్లేవరు. సుమారుగా 12 రకాలు ఇంకా చాలానే ఉన్నాయి ఫ్లేవర్స్. నేను దీంట్లో ఇంతవరకు చాక్లెట్, ఎక్కువగా చాక్లెట్ నాకు ఇష్టము, చాక్లెట్ ఫ్లేవర్ 1, ఇది రోజ్ కేరు. ఇంకా ఆరెంజ్ వాడిన, ఇంకా బాదం వాడిన, ఇంకా అలాగా కొన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి 3 స్పూన్స్ వేసుకోవాలి. 3 స్పూన్స్ వేసిన తర్వాత ఇంకా ప్రోటీన్ పౌడర్, ఇది ప్రోటీన్ వచ్చేసి 1 స్పూన్. ఒకవేళ నైట్ టైం అయితే 2 స్పూన్స్ వేసుకోవాలన్నమాట. ఇంకా అయితే మార్నింగ్ మనం ఆఫ్రెస్ తాగుతాం కదా, ఆఫ్రెస్ అనేది 4 టైమ్స్ తీసుకుంటాము. ఇంకా కాఫీలు టీలు తాగని అవసరం లేదు, అసలు తాగకూడదు కూడా. కాఫీలు టీలు మనకు గుర్తు కూడా రావన్నమాట ఇదైతే వాడిన తర్వాత. ఇంకా షేక్ తీసుకుంటే మనకు టిఫిన్ అనేది ఆకలి అనిపించదు. టిఫిన్ కన్నా మనకు 10 రెట్లు 100 రెట్లు ఎక్కువ శక్తి వస్తుంది, మనకు హెల్దీగా ఉంటుంది, అంత ఆకలి అనిపించదు. దీన్ని 1 30 సెకండ్స్ అనేది మిక్సీ కొట్టాలన్నమాట. ఇంకా నేను ఇంతకుముందు అయితే ఏది పడితే అది తినడము, టయానికి తినకపోవడము అలా చేసేదాన్ని. ఇప్పుడు బాగా టైం టు టైము తింటున్నాను. మార్నింగ్ మనము 8 నుంచి 9 లోపల, అసలు మార్నింగ్ 7 నుంచి 9 లోపల మనకు షేక్ అనేది తాగడం అయిపోవాలి. మామూలుగా ఎవరైనా షేక్ వాడని వాళ్ళైనా కానీ టిఫిన్ ఆరోగ్యంగా 9 లోపల తింటే మీరు ఆరోగ్యంగా ఉంటారు ఫ్రెండ్స్. అలాగే మధ్యాహ్నం భోజనము 1 గంట నుంచి 2 లోపల లేదంటే 12 నుంచి 2 లోపల తినాలా. ఇంకా అలాగా తింటే మనకు చాలా ఆరోగ్యంగా ఉంటాము. ఇంకా 30 సెకండ్స్ అయిపోయిన తర్వాత 2 ఐస్ క్యూబ్స్ వేసి మళ్ళీ 30 సెకండ్స్ అనేది నేను మిక్సీ పడుతున్నాను. ఇలాగా మిక్సీ కొట్టుకొని షేక్ అనేది బాగా చిక్కగా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని 1 గ్లాస్లోకి తీసుకొని తాగాలి. ఇంకా మళ్ళీ నైట్ కూడా భోజనం వచ్చేసి 2 చపాతీలు కానీ 3 కానీ 4 కానీ ఎన్నైనా తినొచ్చు మీరు. అది కూడా 2 కప్పులు కూరతో మీరు ఎంత తినగలిగితే అంత తినండి. అది కూడా 7 నుంచి 8 లోపల తినేయాలి. అలా తింటే మనకు చాలా ఆరోగ్యంగా అనేది వెయిట్ లాస్ అవ్వగలుగుతాము. ఇవన్నీ 1 జూమ్ క్లాసులు అనేది ఉంటాయి, అక్కడ ఆ క్లాసులలో మనం అన్నీ ఏం తినాలి, ఎలా తినాలి, ఏం తింటే మన శరీరానికి ఎలాగ పనిచేస్తుంది అనేది, ఏ కూరలో ఏముంటాయి, ఆ కూర తింటే ఎలా ఉంటుంది, అన్నీ జూమ్ క్లాసులలో మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన కోచెస్. తద్వారా మనకు ఆరోగ్యం మీద మంచి శ్రద్ధ అవగాహన అనేది వస్తుంది. అలాగా నేను యూస్ చేసిన తర్వాత ఇంకా నేను చాలా మంచిగా వెయిట్ లాస్ అయ్యి మంచిగా ఆరోగ్యంగా హెల్త్ పరంగా కూడా మంచి రిజల్ట్ తీసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి షేక్ ఇలాగా తయారైంది. ఇది అనేది మార్నింగ్ నా బ్రేక్ఫాస్ట్ అన్నమాట ఈరోజు ఇటు వరకు కూడా. ఈ న్యూట్రిషన్ వాడకముందు అయితే నేను ఎక్కువ స్పీడ్గా నడవలేను, పెద్దగా స్పీడ్గా మాట్లాడలేను, బాడీ పెయిన్స్ విపరీతంగా ఉండేవి, చాలా అనారోగ్య సమస్యలు అయితే ఉండేవి. అసలు ఇది వాడిన తర్వాత చాలా యాక్టివ్గా చాలా హుషారుగా పొలం పనులు కూడా వెళ్తాంటే అందరూ నువ్వు పొలం పనికి వెళ్తావా, నువ్వు అలాగనా అని పెద్ద ఆశ్చర్యపోయినారు అందరూ. అయితే అంత యాక్టివ్గా అంత సన్నగా బాగా మారిపోయినా నేను. అలాగే మంచిగా మన స్కిన్ కూడా బాగా చేంజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే వాళ్ళు అయితే ఇంకా తెల్లగా వస్తారు, కొంచెం మేము పొలం పని పోయేదాన కొంచెం ఆ కలర్ అదైనా మేలేలేండి, ముందైతే ఇంట్లో ఉండే కానీ చాలా బ్లాక్. దీని లోపల షేక్ అనేది తాగాలి, అందుకే టైం చూపించా. వాటర్ అనేది తాగుతా నేను, వాటర్ గ్లాస్ ఓవర్ వచ్చి నేను తాగాల. తాగిన తర్వాత ఇది చిన్న పొడి ఉంటుంది, కొంచెంగా 1 గ్లాస్ ఓవర్ వచ్చిన ఆఫ్రెస్ అనేది వేసుకొని తాగాల. తాగిన తర్వాత వాళ్ళు ఏం చెప్పినారంటే నా బాడీ వెయిట్ వచ్చేసి 87 కేజీలు, అప్పుడు దానికి 4 3/4 లీటరు నీళ్ళు తాగాలని చెప్పినారు, అంటే 20 కేజీలకు 1 లీటరు నా వెయిట్కే. ఇది వచ్చేసి
వంద కేజీల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా 5 లీటర్ల నీళ్లు తీసుకోవాలి అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు ఎందుకు తీసుకోకూడదు అంటే మన కిడ్నీలు 5 లీటర్ల కన్నా ఎక్కువ నీటిని ఫిల్టర్ చేయలేవు కాబట్టి అంతకన్నా ఓవర్ వెయిట్ ఉన్న అదే వాటరే తక్కువ ఉన్నా గానీ 5 లీటర్లు ఇంకా నేను 87 ఉన్నా కదా 3/4 లీటర్ నాకు చెప్పినారు నేనైతే ఒరే సబీని ముందు నేను నీళ్లు సరిగా తాగేదాన్ని కాదు ఇంకా వాళ్ళు చెప్పిన తర్వాత ఆ ప్రకారం పొద్దున్నే గోరేచాకు గ్లాస్ నీళ్ళు తాగడం ఆఫ్రెస్ ఒకటి తాగుతాను ఇంకా అట్లా ఒక ఫస్ట్ ఒక 3 డేస్ చేసినప్పటికే నాకు బాగా నిద్ర పట్టడం కానీ బాగా నిద్ర పట్టేది హుషారుగా పొద్దున్నే లేయడము బాడీ పెయిన్స్ అనేది ఏమీ లేవు ఫస్ట్ అయితే చాలా గసగా ఆయాసంగా ఉండేది అలాంటిది బాగా వెయిట్ లాస్ అయ్యాను నేను మంచిగా మంచి రిజల్ట్ అనేది తీసుకున్నాను నేను బాగా టైంకి ఆకలేసేది బాగా నిద్ర పట్టేది ఇవంతా నేను ఫస్ట్ 3 డేస్కే గమనించిన ఒక నెలకల్లా 4.5 కేజీ వెయిట్ లాస్ అయ్యాను ఏ రోజు కూడా మనం ఆకలికి పచ్చున్నాము ఆకలిగా ఆకలి తట్టుకొని మనం డైటింగ్ చేసినామనే ఫీలింగ్ అయితే ఏ రోజు రాలేదు మార్నింగ్ అయితే షేక్ అనేదే నా ఇప్పటి వరకు నేను కంటిన్యూ చేస్తానా ఇప్పుడు వచ్చేసి 6th 5th మంత్ కూడా కంప్లీట్ అయ్యింది ఈ 5th మంత్ వరకు డైలీ మనం మార్నింగ్ వచ్చేసి నా లైఫ్లో షేక్ అనేది ఉంటుంది షేక్ తాగితే ఇంకా టిఫిన్ లే అదే మంచి టిఫిన్ మంచి హెల్తీ మీల్ అన్నమాట మీల్స్ రీప్లేస్మెంట్ అలాగే మన బరువుని నియంత్రణలో పెట్టుకునే ఫుడ్ మాత్రమే ఇది ఇంకా మనం తినే ఇడ్లీ దోశలు మామూలుగా టిఫిన్లలో ప్రోటీన్ అనేది ఏం పెద్దగా ఉండదు కాబట్టి వీళ్ళు ప్రోటీన్ బేస్డ్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉండేవి న్యూట్రిషన్ ఫుడ్ లాంటిది అన్నమాట ఇది ఇది తీసుకుంటాము మార్నింగ్ ఆమె తర్వాత ఆకలి అనిపించదు ఇంకా మధ్యాహ్నం వచ్చేసి ఒక కప్పు రైస్ 2 కప్పులు కూర ఒకవేళ అది సరిపోలేదు అనుకోండి ఒక చపాతి ఇంకా ఆకలి అవుతుంది సరిపోదు అనుకునే వాళ్ళు 2 గుడ్లు ఉడకబెట్టుకోవచ్చు లోపలి లేకుండా తినచ్చు కడుపు నిండుతుంది కదండి అంత ప్లేటు మామూలుగా ఒక కప్పు రైస్ అంటే చిన్నదేం కాదు బాగా అంత కప్పు అంటే మనం తినే అన్నంలో సగం 2 కప్పులు కూర అంటే ఇంకా ఎక్కువ తిన్నట్టే కదా మామూలుగా ముందు తిన్నట్టే కదా కూరలలో ప్రోటీన్ అనేది ఎక్కువ వస్తుంది వాటిలో ముఖ్యంగా ఆకుకూరలు ఆకుపచ్చని కూరగాయలు ఏవైనా కానీ ఇంకా ఆకలిని సరిపోదు అనుకునే వాళ్ళు చపాతి కానీ 2 కోడిగుడ్లు కానీ లోపలి లేకుండా తీసుకోవచ్చు నాకు అలాగే చెప్పినారు నేను అలాగే ఫాలో అయినా ఇంకా మళ్ళీ ఈ అఫ్రేస్లో అనేది 4 సార్లు తాగాల ఇంకా నా డేలో అప్పటికి మనకు చెప్పిన వాటర్లోనే ఇది కూడా కంప్లీట్ ఇంకా నైట్ వచ్చేసి నైట్ షేక్ అయినా తీసుకోవచ్చు నైట్ షేక్ తీసుకోలేని వాళ్ళు ఇంకా నైట్ 2 చపాతి ఆయిల్ లేకోకుండా చపాతి కానీ ఉప్మా కానీ ఇంకా అట్లా ఏమైనా కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోవచ్చు అలాగ చెప్పేవాళ్ళు అలాగే నేను ఇప్పటి వరకు చేసిన 3 లాస్ట్ 4 మంత్స్ వరకు చేసినాను అసలు ఇంకా నాకైతే 16 కేజీలు వెయిట్ లాస్ అయిన తర్వాత నాకు చాలా యాక్టివ్గా పొలం పనులు కూడా చేసుకోగలుగుతానా నేనైతే పొలం పనికి కూడా పోయి అంత యాక్టివ్గా తిరగడం కానీ అస కానీ ఆయాసం అంతా ఏం లేదు బాగా పోయిన బాగా పనులు చేసుకుంటాను నేను పొలం పనులకు కూడా పోయినా అంత బాగా మార్చేసింది నాకు అందుకని ఇలాగ మీరు కూడా ఎవరైనా వెయిట్తో చాలా ఇబ్బంది పడతా అంటే కదా ఈ ప్రోడక్ట్ అయితే మీరు వాడండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ తీసుకోండి ప్లస్ ఆరోగ్యం గురించి మంచి రిజల్ట్ తీసుకోండి బరువు తగ్గచ్చు బరువు ఒకవేళ లావు తక్కువ ఉన్నవాళ్ళు పెరగాలన్నా కానీ దీంట్లో ఉండాలి వాడచ్చు వేరే డైనో షేక్ అని ఇస్తారు వెయిట్ తగ్గాలన్నా కూడా ఉంది మంచిగా అలాగే హెల్త్ రిజల్ట్ ఏమైనా మనకు లోపల మనం మంచి ఫుడ్ ఎప్పుడైతే మనం మన శరీరానికి అందిస్తామో ఆల్రెడీ మన శరీరంలో ఉండే అనారోగ్య సమస్యలన్నీ ఒక్కొక్కటి నార్మల్ అయితే వస్తాయి నేనైతే అలాగే ఫీల్ అయ్యాను ఇప్పుడైతే అవును నాకు అప్పుడు కాళ్ళలో పిన్నింది కదా ఇప్పుడు లేదే అప్పుడు నాకు తలలోపు నింది లేదే అప్పుడు నాకు గసం నింది లేదే అప్పుడు నాకు గ్యాస్ ట్రబుల్ నింది ఇప్పుడు లేదే అనేసి అట్లా అనుకుంటా అంట నేను అట్లా ఆలోచిస్తా అంట అలాగా మన ఆరోగ్య సమస్యలు కూడా చాలా వరకు నార్మల్ అవుతాయండి అప్పుడు ఆ సమస్య నిందే నాకు ఇది రెగ్యులర్ అయిపోయింది ఇది నార్మల్ అయిపోయింది ఇది నార్మల్ చేసుకున్నాను చాలా మంచిది కదా చాలా ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఆరోగ్యాన్ని బాగా పెట్టుకుంటే మనం అన్నీ సాధించినట్టే మన లైఫ్లో మనం ఉంటాం ఫ్రెండ్స్ అలాగే నేను దీంట్లో కోచ్ ఆప్షన్ కూడా తీసుకున్నాను కోచ్ ఆప్షన్ అంటే ఏంటంటే మనం ఈ ఫుడ్ అనేది ఫ్రీ చేసుకోవడానికి ఎవరికైనా హెల్ప్ చేస్తే మనకి ఈ ఫుడ్ అనేది ఫ్రీ చేసుకోవచ్చు నెల నెల డబ్బులు పెట్టి కొనుక్కోకుండా మనం ఈ ఫుడ్ని ఫ్రీ చేసుకోవచ్చు ఫ్రీగా తాగొచ్చు అన్నమాట దాని గురించి నేను అందరికీ చెప్తుంటాను అలాగా నేను 3 మెంబర్స్కి హెల్ప్ చేసింటే దాంట్లో అంబాసిడర్ అయినా ఈసారి నేను 7 మెంబర్స్కి హెల్ప్ చేశాను సిల్వర్ అయ్యింటాము ఇంకా మేము క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా సెలెక్ట్ అయినాను దానికి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదంటే మీకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పినా కదా దాని గురించి ఆ గుడ్ న్యూస్ ఏంటంటే నాకు
నేను బాగా 16 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను కదా, వెయిట్ లాస్ అవ్వడంతో పాటు నా ఆరోగ్యం అంతా బాగా మంచిగా పెట్టుకొని మంచి రిజల్ట్ తీసుకొని ఇప్పుడు 3rd మంత్ ప్రెగ్నెంట్ అన్నమాట. ప్రెగ్నెన్సీ కూడా కన్సీవ్ అయినా నేను మేడం దగ్గరికి వెళ్ళిన. కేవలం నేను ఏ ట్రీట్మెంట్ తీసుకోలే, ఏ మాత్రలు వేసుకోలే. అసలు మేడం అయితే స్టార్టింగ్లో మీరు నెక్స్ట్ కూడా అయ్యో ఈ ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది మీకు కష్టం అనేది అలాంటిది మేము ఊరికే వీళ్ళే మా సార్ మా కోచ్ వాళ్ళు ఎట్లా చెప్పినారో అలాగ ఫుడ్ తీసుకోవడము అలాగ వాడడము అలాగ నేను చేయడం కానీ ఏదైనా కానీ చెప్పినది బాగా వెయిట్ తగ్గిన పనులు చేసుకుంటాను చాలా బాగా అనిపించింది. పీరియడ్స్ రెగ్యులర్ అయినాయి, దాంతోపాటు నేను ప్రెగ్నెంట్ కూడా అయినా. అందువల్ల నేను మీకు కూడా ఉపయోగపడుతుంది, ఎవరైనా అట్లా సఫర్ అవుతా అంటే కదా నాలాగా మీరు కూడా బాధపడతా అంటే ఓవర్ వెయిట్తో కానీ అట్లాగా మంచి రిజల్ట్ తీసుకుంటారు ఇది వాడతారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా నెంబరు వీడియో లింక్ వీడియోలో ఇస్తాను, ఈ నెంబరు కాల్ చేయండి ఫ్రెండ్స్. మీకు కావాలంటే న్యూట్రిషన్ మేమే ఇప్పిస్తాము, మా న్యూట్రిషన్ మా వెల్నెస్ కోచ్ దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తాం మిమ్మల్ని, బాడీ చెకప్ చేపిస్తాము, ఫుడ్ కూడా మేము ఇప్పిస్తాం ఫ్రెండ్స్. ఇది అక్కడైతే చాలామంది వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్, ఆ సెంటర్కి చాలామంది వెళ్తూ ఉంటారు, చాలా మంచి మంచి రిజల్ట్ తీసుకున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళ లైఫ్లు అన్నీ మార్చుకొని. మా అక్క అయితే ఇప్పటికి 24 కేజీస్ వెయిట్ లాస్ అయింది, చాలా హ్యాపీగా ఉంది. ఫోటో షేర్ చేస్తాను చూడండి, నా ఫోటోలు చూడండి ఫ్రెండ్స్. ఫొటోస్ కూడా షేర్ చేశాను, బిఫోర్ నా వెయిట్ 87, ఆఫ్టర్ 71. ఇంకా మంచిగా స్కిన్ కూడా చేంజ్ అయింది, మంచిగా హెల్త్ కూడా ఉంది. మా అక్క 104, ఇప్పుడు 24 కేజీస్ వెయిట్ లాస్ అయింది. ఇంకా ఇంకా మా సార్ వాళ్ళు కూడా వెల్నెస్ కోచ్ సెంటర్ ఉంది, ఇంకా వాళ్ళు కూడా డైలీ అనేది షేక్ అండ్ అవ్రెష్ తీసుకుంటారు. వాళ్ళు కూడా చూడండి ఎలా చేంజ్ అయ్యారు, ఇవన్నీ మీరు లాస్ట్ వీడియోస్లలో కూడా చూడొచ్చు. ఇదాగే న్యూట్రిషన్ సెంటర్ అడ్రస్, మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా మీరు, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు. థ్యాంక్ యూ, బాయ్, నమస్తే.